కాసేపట్లో రంగారెడ్డి జిల్లా పూడూరులో సీఎం రేవంత్ రెడ్డి వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పాల్గొనున్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ రాడార్ సెంటర్ వల్ల అటవీ సంపదకు ఎలాంటి ఇబ్బందులు రావు 14 ఏళ్లుగా రాడార్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ తెలంగాణ ఐఏఎస్ల పిటిషన్ పై క్యాట్ లో విచారణ వాయిదా మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు మరోసారి వాదనలు విననున్న క్యాట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్లు గ్రూప్ 1 కి తొలగిన అడ్డంకి మెయిన్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం ఈ నెల 21 నుంచి మెయిన్స్ నిర్వహించనున్న టిజిపిఎస్సి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్న రేవంత్ రెడ్డి ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొనున్న సీఎం క్యాబినెట్ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్న ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ లో బాధితులకు ఊరట డబ్బులు చెల్లిస్తున్న బ్యాంక్ అధికారులు ఇప్పటికే 6 బాధితులకు డబ్బు చెల్లింపు ప్రకాశం జిల్లా కురిచేడులో పరమేశ్వరి ఆలయంలో చోరీ హుండీని ఎత్తుకు వెళ్లిన దుండగులు 60,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారి తాళ్లిబొట్టు అపహరణ గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఏకధాటి వాన పలు ప్రాంతాల్లో నిలిచిన ట్రాఫిక్ తమిళనాడులో విస్తారంగా వర్షాలు తిరువళ్ళూరు కాంచీపురంలో విద్యాసంస్థలకు సెలవు ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ డబ్ల్యూటీఏ ఎగ్జిబిషన్ ను సందర్శించిన ప్రధాని మోడీ ఢిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఎగ్జిబిషన్లోని స్టాళ్లను పరిశీలించిన ప్రధాని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తేదీల ప్రకటన మధ్యాహ్నం 3:30 గంటలకు అనౌన్స్ చేయనున్న సిఈసి దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్న రాజస్థాన్ మట్టి ప్రమిదల తయారీతో స్థానికులకు ఉపాధి